నమస్కారం, చేపీ న్యూస్ కి స్వాగతం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తలుపూరు గ్రామంలోని నారాయణ స్వామి ఆశ్రమం నందు జరిగిన శివ పార్వతి కళ్యాణ మహోత్సవ వేడుకలకు భక్తులు అశేషంగా పాల్గొన్నారు. శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా తిలకించిన భక్తులు భక్తి పర్వసంలో మునిగారు. ఆశ్రమ భక్తురాలు ఆశ్రమానికి విచ్చేసి భక్తులకు అన్నప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఆశ్రమ విశిష్టతను వివరించారు. తుమ్మల తలుపూరు ఆశ్రమంలో శ్రీ నారాయణ దాస్ స్వామివారి ఆధ్వర్యంలో శివపాత్ర కళ్యాణం వైభవంగా జరిగింది. దీనిలో గ్రామ పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ యొక్క ఆశ్రమం భగవాన్ వెంకటేశ్వర స్వామి గారు ఇక్కడ స్థాపించి నారాయణ దాస్ గారిని ఇక్కడ ఆశ్రమం పెద్దగా పెట్టి ఈ ఆశ్రమంకి ఒక గోవునిచ్చి ఈ ఆశ్రమాన్ని ఈ గ్రామాన్ని చుట్టుపక్కల అందరికి కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు ఇవ్వమని చెప్పి చెప్పారు అమ్మని ఆశీస్సులు. ఈ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ దాదాపు 70 ఆవులు స్వామివారు స్వయంగా పోషిస్తూ ఉన్నారు. వారే ఒక్కోసారి ఆవులు కూడా వెళ్ళి మేపుకొని వస్తూ ఉంటారు. ఇక్కడ కొండమ్మ తల్లి, అలాగే రాజరాజేశ్వరమాత, ఆంజనేయ స్వామి, గోమాత, సుబ్రహ్మణ్యస్వామి ఉన్నారు. స్వామివారు వెంకయ్య స్వామి వారి యొక్క ప్రియ శిష్యుల్లో ముఖ్యమైన వారు. మొత్తం ఉన్నటువంటి శిష్యులందరిలో కూడా ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి ఏకైక శిష్యుడు స్వామివారు. వారు ఎలాంటి అపేక్ష లేకుండా కేవలం భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ, భక్తుల యొక్క బాధలను తీరుస్తూ, ఈ యొక్క ఆవులను సంరక్షిస్తూ ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి మంచి ఆశీస్సులు అందిస్తూ వారు ఉంటున్నారు. స్వామివారు ఎప్పుడు కూడా ఈ గోవులు గురించి నిరంతరం తప్పిస్తూ ఉంటారు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా వారి యొక్క బాధల నుంచి విముక్తి కావటమే కాకుండా సామాన్య జనం కూడా, సామాన్య భక్తులు కూడా ఈ ఆశ్రమం ద్వారా అనేకమైనటువంటి లబ్ధి పొందినారు. స్వామివారి ఆశీస్సులు ఈ యొక్క ప్రజలకి, ఈ ఊరికి, గ్రామానికి, చుట్టుపక్కల ఉన్నటువంటి నెల్లూరు జిల్లా ప్రజానికి అందరూ బాగుండాలని చెప్పి ఆశిస్తూ స్వామివారి పాదాలు నమస్కరిస్తూ ఈ యొక్క గ్రామ పెద్దలు